వాళ్ళ మనం ఎత్తి పెంచడం ఇప్పుడు పెంచారు ఎత్తు ఒరిజినల్ ఒరిజినల్ డిజైనే కదా పోలవరం ఉంది ఆ తర్వాత ఏమైనా సిడబ్ల్యూసి సార్ పర్మిషన్ లేకుండా ఏమైనా చేశారా చేయలేదు కదా అంతా ఆ ప్రకారమే జరుగుతుంది కదా విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు దాంట్లో ప్రకారం జరుగుతుంది ఒక పని దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతున్నవే వంద సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్ర కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర కల్పిమని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుందా తీసిమనండి తప్పలేదు మళ్ళీ రాష్ట్ర విభజన మానేసి రాష్ట్రం అంతా రెండు రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం ఉంచమనండి అభ్యంతరం లేదు అవన్నీ కూడా చిన్న అవేగన మాటలు పిచ్చి పిచ్చి మాటలు అలా కాదు సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి ఏ రకమైన సబ్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రజలు అక్కడైనా ప్రజలు ఎక్కడైనా ప్రజలే అక్కడైనా సమస్య ఎక్కడైనా సమస్య ఆ సమస్య లేకుండా ఏ రకంగా చూసుకోవాలనేది ఎవరైనా మాట్లాడిన వ్యక్తులు మాట్లాడినప్పుడు బాధ్యతగా మాట్లాడుతుండాలి అంతేగాని ముంపు అయిపోయింది ఇది దానికి కారణాలు ఇవే అంటే అదగవుతుంది అది కరెక్ట్ కాదు ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ తప్ప అంతేగాని రెచ్చగొట్టే మాటలు ఈ రకమైన ఏసీ మాటలు అవి ఉండడం అనేది అది చాలా తప్పది పోవడా అతని సంగతి అతను చూసుకోమండి ఈ రాష్ట్రంలో విలీనమైన గ్రామాలని వాళ్ళ బాధ్యత పూర్తిగా మాది అక్కడ ఉన్న ప్రజల బాధ్యత మాది మేము పట్టించుకునే బాధ్యత మాది ఆయన వచ్చి అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ ప్రజలు ఏ విధంగా పేపర్లో వస్తున్నాయో ఏ విధంగా స్టేట్మెంట్లు వస్తున్నాయో ఆయన దాన్ని చూసుకోమండి వీటి సంగతి దయచేసి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని పక్క ఉన్న ప్రజల్ని దాని గురించి కామెంట్ చేయడం అనేది ఒక బాధ్యత గల వ్యక్తులుగా తగదది వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోమండి ఆ ప్రజలు మా ప్రజలు మేము చూసుకుంటాం మా కుటుంబంలో మేము మా ప్రజలు మేము చూసుకోవడం మాకు తెలియదా మా కుటుంబ సభ్యులతో సంగతి మాకు తెలియదా మాకు ఎవరో చెప్పాలా వెళ్ళి చూమెట్టాలా మాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా మేము ఈ ప్రభుత్వం బాధిక ప్రభుత్వం ఈ వరదలో వచ్చిన వరదల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా విజయవంతంగా నెరవేర్చాం అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఆ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం మోస్ట్ వెల్కమ్ తీసుకోమండి సైమిల్టేనియస్గా అదే డిమాండ్ని రాష్ట్ర విభజన మళ్ళీ రాష్ట్రాన్ని కలిపేయాలని డిమాండ్ కూడా మేము కూడా తీసుకొస్తాం తీసుకురమ్మండి దాన్ని తప్పేముంది అది మరి అంతే అదేదైనా తీసుకొచ్చిన తర్వాత చెప్తాం అలా తీసుకొస్తే అప్పుడు ఏం చేయాలనేది కూడా మేము చెప్తాం అప్పుడు మా డిమాండ్ ఏంటో మేము కూడా చెప్తాం.